ఉన్నవాళ్లలో ఎవరు చేస్తారా అని ఎదురు చూసే దుస్థితిని చూశాం ఆ తర్వాత వైఎస్ఆర్ హయాంలో అలాంటి విధానానికి స్వస్తి చెప్పి అర్హులైన వాళ్లను ఎంపిక చేయడాన్ని చూశాం నేడు జగన్ పాలనకు వచ్చేసరికి ఏకంగా పింఛన్ లబ్ధిదారుల ఎంపిక నిత్య ప్రక్రియగా చేపడుతుండడం అద్భుత నిర్ణయమనే చెప్పాలి క్షేత్రస్థాయిలో ఎవరికీ అసంతృప్తి ఉండకూడదనే సదాశయంతో పింఛన్లు అందించాలన్న సీఎం ఆదేశాల మేరకు అధికారులు నూతన విధానానికి శ్రీకారం చుట్టారు ఎవరైనా పెన్షన్కు దరఖాస్తు చేస్తే వాటిని పరిశీలించి అర్హత ఉందని అధికారులు భావిస్తే కేవలం ఐదు రోజుల్లో ఎంపిక చేస్తారు ఆ మరుసటి నెల నుంచే కొత్త లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేసేలా జగన్ సర్కార్ ముందడుగు వేయడంలో పాలనలో వచ్చిన మార్పుగా భావించవచ్చు సామాన్య ప్రజలకు ఇది ఎంతో ఊరటనిచ్చే విధానమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అంతేకాదు పెన్షన్ కోసం మండల కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే బాధ తప్పుతుంది అంతేకాదు ఇంటి దగ్గరికే వచ్చి దరఖాస్తులు తీసుకోవడం మొదలుకొని తిరిగి మంజూరు పత్రాల వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవడం జగన్ పాలనలో తీసుకొచ్చిన గొప్ప సంస్కరణగా చెప్పుకోవచ్చు గ్రామ సచివాలయంలో దరఖాస్తు ప్రక్రియ మొదలై తిరిగి సచివాలయాల ద్వారానే మంజూరు పత్రాలు అందజేస్తారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సిఈఓ రాజబాబు కొత్తగా పింఛన్ మంజూరులో వివిధ దశల ప్రక్రియను వివరించారు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి స్వయంగా కానీ లేదంటే వాలంటీర్ ద్వారా గ్రామ వార్డు సచివాలయంలో పింఛన్ దరఖాస్తుని ఇవ్వాలి అర్హతకు సంబంధించిన ధృవీకరణ పత్రాలన్నీ సమర్పించాలి గ్రామీణులకైతే ఎంపీడీఓలు పట్టణ వాసులకైతే మున్సిపల్ కమిషనర్లు అర్హత నిర్ధారించి పింఛను మంజూరు చేస్తారు ఈ మంజూరు పత్రాలు తిరిగి గ్రామ వార్డు సచివాలయాలకు చేరిన తరువాత వాటిని వాలంటీర్ ద్వారా లబ్ధిదారునికి పంపిణీ చేస్తారు ఈ మొత్తం ప్రక్రియలో ప్రజలు తమ అర్హతలకు సంబంధించి పత్రాలు అందజేయడమే చేయాల్సిన ఏకైక పని మిగిలినదంతా జగన్ సర్కారే చూసుకుంటుంది